హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టాకీ సినిమా న్యూస్. జస్ట్ ఇప్పుడే సూర్య గారి నవరస వెబ్ సిరీస్ చూశాను. మన్నెత్తం గారు ప్రొడ్యూసర్, నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ వెబ్ సిరీస్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే కరోనా వల్ల తమిళనాడులో చాలా మంది ఇబ్బంది పడ్డారు. సో వాళ్ళకి హెల్ప్ చేసేయాలి అనే ఉద్దేశంతో ఈ వెబ్ సిరీస్ ప్లాన్ చేశారు. ఇందులో వచ్చే లాభాలన్నీ ప్రాబ్లమ్స్ లో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఒక ముందడుగులాగా వేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చేసిన ఈ పనికి హ్యాట్స్ ఆఫ్ టు యూ ఎంటైర్ టీమ్. అండ్ ఇలాంటి పనులలో సూర్య గారు ఎప్పుడు ముందు ఉంటారు మనకు తెలిసిన విషయమే. సరే, అల్టిమేట్గా వాళ్ళు చేసిన మంచి పని అయినా కూడా ఏదైనా సరే కమర్షియల్గా ఒక రిజల్ట్ ఉంటుంది, యూనివర్సల్గా హిట్ ఆఫ్ ఫ్లాప్ యావరేజ్ అని. ఒక్కసారి దాని గురించి మాట్లాడుకుందాం. మంచి పని అయినా కూడా మన వంతు పని ఏంటంటే జస్ట్ అది ఎలా ఉంది అనేది. వాళ్ళు చేసే మంచి పని మాత్రం యాడ్స్ అవ్వ, అది దానికి మనం తక్కువ ఇచ్చేసి ఏం మాట్లాడడం అది పక్కన పెడితే, ఇందులో టోటల్గా 9 ఎపిసోడ్స్ ఉన్నాయి. 9 ఎపిసోడ్లో ఒక్కొక్క క్యారెక్టర్లో ఒక్కొక్కరు మెయిన్ క్యారెక్టర్ చేశారు. ఒక దాంట్లో సిద్ధార్థ, సూర్య గారు, విజయ్ సేతుపతి, రేవత్ గారు, ప్రకాష్ రాజ్ గారు, యోగి బాబు, ఒక్కొక్క ఎపిసోడ్లో ఒక్కొక్కరు మెయిన్ క్యారెక్టర్. అండ్ ఒక్కొక్క ఎపిసోడ్కి ఒక్కొక్క డైరెక్టర్ చేశాడు. ఒక్కొక్క ఎపిసోడ్ వచ్చేసి 25 నుంచి 30 నిమిషాల్లోపు ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెక్నికల్గా మాట్లాడుకుంటే బ్రిలియంట్ టెక్నీషియన్స్, సూపర్ వర్క్, ఎడిటింగ్, కెమెరా వర్క్, స్క్రీన్ ప్లే, మేకింగ్, కాస్ట్యూమ్స్, లొకేషన్స్ అన్ని చాలా చాలా బాగున్నాయి. అసలు వేలు పెట్టి చూపెట్టేది లేదు. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, ప్రతి ఒక్క ఎపిసోడ్కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. టెక్నికల్గా 1 పొజిషన్ ఇది. ఇందులో అసలు మనం టచ్ చేసేది లేదు. కానీ ఒక్కొక్క ఎపిసోడ్లో ఒక్కొక్క కథ, ఒక్క కథ కూడా ఇంట్రెస్ట్గా లేదు. 9 ఎపిసోడ్స్లో ఒక్కటి కూడా, కనీసం ఒక్క ఎపిసోడ్ కూడా మనకి ఇంట్రెస్ట్గా నెక్స్ట్ ఏం జరుగుతుందని క్యూరియాసిటీ భూతద్దం పెట్టి ఎత్తినా కూడా దొరకలే. ఇట్స్ ఏ క్లియర్లీ ఫ్లాప్ వెబ్ సిరీస్. నిజంగా ఐఎమ్ వెరీ వెరీ సారీ ఇలా చెప్తున్నాను, బట్ నా పర్సనల్ ఒపీనియన్, నాకైతే నచ్చలేదు. ఓవరాల్గా ఇట్లా డియాస్టర్ వెబ్ సిరీస్. ఒక్క ఎపిసోడ్ కూడా బాగాలేదు. టోటల్ ఎపిసోడ్లో కొంచెం బెటర్గా ఉంది, ఓకే చూడొచ్చు అనుకున్నది మాత్రం సిద్ధార్థ ఎపిసోడ్, ఐ థింక్ 6th ఎపిసోడ్ అనుకుంటా, అది కొంచెం బెటర్గా ఉంది. అండ్ ఈ వెబ్సోడ్ చూడడానికి ముఖ్య కారణం ఏంటంటే సూర్యనే. ఆయన పెద్ద స్టార్ హీరో, ఆయన చేశాడంటే మనం ఇది చూస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిఫరెన్స్. సో ఫస్ట్ ఆయన ఎపిసోడ్ పెట్టకుండా 9th ఎపిసోడ్ పెట్టారు. ఫస్టే పెట్టయితే ఆయన ఎపిసోడ్ చూసి మిగతా ఎపిసోడ్ ఎవరు చూడారనుకోని మేబీ అలా చేసి ఉండొచ్చు. 9th ఎపిసోడ్ వచ్చేసి సూర్య గారిది, దానికి గౌతమ్ వాసుదేవన్ గారు డైరెక్షన్ చేశారు. అది కొంచెం సూర్య వర్సెస్ సన్ ఆఫ్ సత్య సారీ సూర్య వర్సెస్ సూర్య కొంచెం ఆ ఫ్లేవర్